ఇక్కడ ఉన్నటువంటి ఆ వచ్చినటువంటి భక్తులందరూ కూడా అనిల్ కుమార్ గారితో పాటు శ్రీమతి విజయలక్ష్మి గారిని ఆడవాళ్ళు ఎక్కువగా ఉన్నారు కనుక మేము కోరి ప్రార్థించంటే ఒక్క 10 నిమిషాలున్నా వారి యొక్క విషయాలు చెప్పని కోరుతున్నాను. శత సహస్ర కోటి నమస్కారాలు సమర్పించుకుంటున్నాను. ఇక్కడికి వచ్చేసిన పెద్దలకి, స్త్రీలకి, మహిళలకి, చిన్నపిల్లలందరికీ కూడా నా కృతజ్ఞతలు. మూగవోయిన మనసుకు మంజుల గానము వినిపించి, మూగవోయిన మనసుకు మంజుల గానము వినిపించి, మంత్రముపదేశించి మార్గము చూపి, మరపు వెరపు మాయ తొలగించి మా బంగారు సత్యసాయి సుందర సుగుణ మనోహరుడు, మా బంగారు సత్యసాయి సుందర సుగుణ మనోహరుడు. మేమందరికీ కూడా ఈ పద్యంలో చెప్పినట్టు ఎంతో మంది దుఃఖంతో బాధపడుతున్న వాళ్ళందరికీ కూడా సేద తీరుస్తారు స్వామి. మూగవోయిన మనస్సుకు మంజుల గానం వినిపించి, చక్కటి చల్లటి వీణావాద వీణానాదం కనుక మనం బాధపడుతున్నప్పుడు ఒక నలయ మార్గం తీసినట్టు ఎట్లా ఉంటుందో అట్లాగే స్వామి మనల్ని పలకరించి మన సేద తీరిస్తే అంత ఆనందంగా ఉంటుంది. మంత్రం ఉపదేశించి మార్గం చూపి, అట్లా బాధల్లో ఉన్న వాళ్ళకి ఒక మంత్రాన్ని, ఒక ఆధ్యాత్మిక జీవితంలో ఒక పునాదిని ఏర్పరిచి స్వామి మనకి ఎంతో తోడ్పడతారు మనం నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు. మంత్రముపదేశించి మార్గము చూపి, మరపు వెరపు మాయ తొలగించు, మనకి కలిగిన మాయను తొలగిస్తూ, మాయ ప్రపంచమంతా మాయ కాబట్టి, ప్రాపంచికంలో ఉంటున్నాం కాబట్టి మాయలో పడని వ్యక్తి అంటూ ఎవరు ఉండరు, అలాంటి మాయని దూరం చేస్తూ భగవానుడికి దగ్గరగా చేసేదే స్వామి మనకు ఉపదేశించే మంత్రం. అలాంటి మన బంగారు సత్యసాయి ఆ సుందర సుగుణ మనోహర మూర్తిని మరి ఇంకా మనం చూడలేము, భౌతికంగా చూడలేము అంటే కొంచెం బాధగానే ఉంటుంది. కానీ ఆ స్వామి ఇక్కడే ఉన్నారు, ప్రతి చోట కొలవై ఉన్నారు. అంతరాత్మగా, అంతర్యామిగా, సర్వాంతర్యామిగా తత్వాన్ని మనందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నారని చెప్పి నేను చెప్తున్నాను. స్వామిని కొందరు తమ బిడ్డలాగా చూసుకుంటారు, స్వామిని కొందరు తమ తండ్రిలాగా చూసుకుంటారు, మరికొందరు తల్లిలాగా చూసుకుంటారు అన్నమాట. మనం ఏ భావనంతో పిలిస్తే ఆ భావంతోనే స్వామి మనకి పలుకుతూ ఉంటారు. సాయి అంటే గోయి అంటారు, ఏ భావంతో పిలిస్తే ఆ భావంతో మన ముందు ప్రత్యక్షం అవుతారు స్వామి. ఇది పర్సనల్ అనుభవం, పర్సనల్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. ఒకరోజు మనవరాలు చిన్న అమ్మాయి వచ్చి ఏదో చేతులకి ఏదో స్వీట్ తెలియదు, అదంతా కొంచెం గలీజ్గా ఉంది. వస్తే నేను చెయ్యి కడగమని వచ్చిందండి, నాకు కలిగిన అనుభవం స్వామి చిన్నపిల్లలాగా నడిచి వచ్చి చెయ్యి కడగమన్నాడా అన్నంత అనుభవం నాకు కలిగింది. అంత అంటే నా మనసులో ఉన్న భావం అది కాబట్టి స్వామి అని అనిపించారేమో అనిపిస్తుంది. ఒక్కోసారి మా నాన్నగారు ఉండేవారు, మా నాన్నగారు ఇంటికెళ్ళగాని ప్రతి వాళ్ళని అరటిపండు తిని అనేవారు. అట్లాగే ఒకసారి స్వామి కల్లో కనిపించింది, నా చేతిలో అట్టుపండు పెట్టి అట్టుపండు తినే అన్నారు. ఏమిటది అప్పుడు అనిపించింది అనమాట. మా నాన్నగారు పోయారు అప్పటికి, మా నాన్నగారు లాగా ఇచ్చారు స్వామి, ఈరోజు తండ్రిలాగా కనిపించారు అని అన్నట్టు అని భావన నాకు. మనం ఎవరినైతే మిస్ అవుతామో ఆ భావాన్ని స్వామి మనకి పూర్తి చేస్తారు, ఆ భావాన్ని వల్ల మనకి సంతృప్తి కలిగేటట్టు చేస్తారు. పోయిన తల్లైనా సరే, తల్లిగా మా అమ్మగారు పోయినప్పుడు చెప్పారనమాట, నీ ఇక నుంచి నేనే నీకు తల్లిని అని చెప్పాను. ఆ బాధని మరిపించటానికి, ఆ మాయని బాధని వెరపు భయం అన్ని మరిపింపజేయటానికి, మనల్ని మురిపించటానికి స్వామి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అట్లాంటి స్వామిని మురిపించటానికి ఆయన ఉన్నప్పుడు మనం ఏదో కొంత సేవ చేయగలిగాం, ఇప్పుడు కూడా మనం చేయాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉందన్నమాట. మనం చేసే ఇదివరకు చేసే కార్యక్రమాలన్నింటినీ కూడా ఇప్పుడు కూడా అలాగే కొనసాగించుకుంటూ పోతే స్వామి ఎంతో సంతోషిస్తారు. స్వామి ఎప్పుడు నేను దర్శనంలో కూర్చున్నప్పుడు, ఆయన లైన్లో వస్తున్నప్పుడు ఇలా అంటుండేవారు, నాకు భయం వేసేదనమాట. ఏంటి ఇలా చూస్తూ ఇలా చెప్తున్నారు, ఒక్కవేళతో చూపిస్తున్నారంటే ఏదో నేను ఏదైనా తప్పు చేశానా అనే భావన నాకు కలిగేది. అప్పుడు ఆలోచించుకునేదాన్ని, తర్వాత కానీ దాని యొక్క భావం నాకు అర్థం కాలేదు. తర్వాత నాకు ఎక్కువగా గుళ్ళ చుట్టూ దర్శనాలు చేయటం, ఎక్కువ పూజలు చేయటం అది అలవాటు ఉండేది చిన్నప్పటి నుంచి కూడా. ఎందుకంటే మా బామ్మలు వాళ్ళు తెల్లారి లేచినప్పటి నుంచి తెలుసు పూజలు, ఆ పూజలు ఈ పూజలు చేయటం చూసి ఆ పద్ధతి నాకు కూడా అలవాటైంది. అలాగే చేసేదాన్ని. స్వామి దగ్గరికి వచ్చాక ఇట్లా చూపించారు ఒకసారి,
తర్వాత దాని అర్థం నాకు తెలిసింది. ఏకాత్మ భావం కలిగి ఉండు, అంతా ఒక్కటే, దేవుడు ఒక్కడే, ఇంతమంది దేవుళ్ళు నువ్వు పూజించక్కర్లేదు అని చెప్పారు స్వామి. తర్వాత ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అక్కడ గుడి ఉంది, అక్కడ ప్రతిష్ఠ చేశారు గణేష్ మందిరం పక్కన. అక్కడ చూసినప్పుడు ఆ గుడి చుట్టూ ఒకరోజు ప్రదర్శన చేస్తున్నాను నేను. అది 3 రౌండ్లు అయిపోయాయి. అప్పుడు స్వామి వచ్చారు, స్వామి చెప్పారు, సర్వదేవత అతీత స్వరూపుడైన స్వామిని పిలిస్తే చాలు, స్వామిని ప్రార్థిస్తే చాలు, ఇంతమంది గుళ్ళ చుట్టూ ఇంత దేవులని, గణేశుని, వినాయకుడని, ఆ దత్తాత్రేయ స్వామిని, సుబ్రహ్మణ్యేశ్వరుడిని, గాయత్రిని, ఎన్ని చోట్ల తిరుగుతున్నాడు, సర్వదేవత అతీత స్వరూపుడు స్వామి, ఆ స్వామిని ప్రార్థిస్తే చాలు అని చెప్పేసి స్వామి చెప్పారన్నమాట నాకు. ఇదంతా కూడా విజయంలో వెళ్తున్నప్పుడు అలా ప్రదర్శన చేస్తున్నప్పుడు వాయిస్ వినిపించింది. మరో రోజు నన్ను ఎట్లా గైడ్ చేస్తారో చూడండి. స్వామి అట్లాగే ప్రదర్శన చేస్తూ ఉన్నాను నేను. స్వామి చెప్పారు, ఇంటికెళ్ళిపో అన్నారు. ఏమిటా ఇలా అంటున్నారు అనుకున్నా నేను. ఇంటికి వచ్చాను, ఎందుకో పిచ్చ నీరసం వచ్చేసింది నాకు. వచ్చి అక్కడ కూలబడ్డాను అనమాట. అక్కడే కనుక గుడి దగ్గర ఇంకా మందిరంలోనే కనుక నేను ఉన్నట్టయితే అక్కడ పడిపోయేదాన్నేమో అనిపించింది. అందుకే స్వామి ఇంటికెళ్ళిపోమన్నారేమో అనిపించింది. అలాగా ముందరే మనకి గైడ్ చేసి ఒక సూచన ఇచ్చి మన ఎప్పుడు కూడా కాపాడుతూ ఉంటారు. ఎప్పుడు ముందర కూడా చూడు, వాళ్ళు ఇలా చేస్తారు, వాళ్ళ వల్ల మీకు ఈ బాధ వస్తుందని ఒక్కోసారి సూచన కూడా చేస్తూ ఉంటారు. తల్లి ఎట్లాగైతే మన కంటికి రెప్పలా కాపాడుతుందో అదే విధంగా స్వామి కూడా కాపాడుతూ ఉంటారు. నేను ఎప్పుడు లెటర్ రాసినప్పుడల్లా ప్రతి లెటర్లో స్వామికి రాసేదాన్ని, స్వామి మిమ్మల్ని కన్న తల్లి కంటే ఎక్కువగా కాపాడుతున్నారు అని రాస్తే, కన్న తల్లి వలె కాలు కంటి రెప్పలాగా కాపాడుతున్నారు అన్నారు స్వామి. అంటే అనుక్షణం మిమ్మల్ని కాపాడుతూనే ఉన్నాను అని మనకి తెలియజెప్పడం అన్నమాట. తర్వాత ఇంకోటి మనం అనుకుంటూ ఉంటాం, పుట్టపర్తికి ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళొచ్చు, మన ఇష్టమైనప్పుడు వెళ్ళొచ్చు, మన ఇష్టం వచ్చిన వాళ్ళు ఉండొచ్చు అనుకుంటాం. అది కూడా చాలా పొరపాటు అనే అభిప్రాయం నాకు తెలిసింది అనుభవం మీద. ఒక ప్రొఫెసర్ గారు ఉండేవారు, ఆయన స్వామి భక్తుడు. ఆయన స్వామి భక్తుడు అవటం వల్ల స్వామి యొక్క ఆనందాన్ని, స్వామి యొక్క అనుభవాల్ని జీర్ణించుకున్నవాడై తన స్నేహితుడిని కూడా తీసుకురావాలి స్వామి దగ్గరికి అని చెప్పేసి ఎంతో ప్రయత్నం చేశాడు, కానీ కుదరలేదు. సరే ఆయన దర్శనానికి వచ్చి కూర్చున్నప్పుడు స్వామి చెప్పారు, ఎందుకు నువ్వు నీ స్నేహితుడి గురించి బాధపడతావు, నువ్వు బాధపడక్కర్లేదు, నా సంకల్పం లేదే అతను రాడలే అన్నారు స్వామి. అలాగే స్వామి యొక్క సంకల్పం లేదే మనం ఒక అడుగు కూడా ముందుకు వేయలేము. ఇప్పుడు ఎన్నాళ్ళ నుంచో అనుకుంటున్నాం గోదావరి జిల్లాలు చూడడం, గోదావరి జిల్లాలు చూడాలి, కానీ ఇన్నేళ్ళకి కానీ సాధ్యపడలేదు అంటే స్వామి యొక్క దయ, స్వామి యొక్క అనుగ్రహం, మీ అందరి ప్రేమాభిమానాలు, ఆదరాభిమానాలు అన్నీ కూడా కలిసి వస్తే తప్ప మనం ఎక్కడికి రాలేము అని చెప్పేసి నా యొక్క పర్సనల్ ఎక్స్పీరియన్స్. మరొక ఆవిడ ఉండేది, ఆవిడ యుఎస్లో ఉంటుంది అనమాట. ఆవిడ అన్ని స్పీచెస్లో బాగా మాట్లాడుతూ ఉండేది. ఆవిడ అనుకుంది తనే మాట్లాడుతున్నానన్న అభిప్రాయం ఆవిడకి వచ్చింది. ఒకసారి ఒక సెంటర్ వాళ్ళు పెద్ద కాన్ఫరెన్స్ పెట్టి ఆవిడని మాట్లాడమని అడిగారు. అప్పుడు ఆవిడ అందుకని నేను చిన్న చిన్న మీటింగ్లో మాట్లాడుతున్నాను, కానీ పెద్ద పెద్ద కాన్ఫరెన్స్లో ఇప్పుడు మాట్లాడటం లేదు, నేను స్వామి పర్మిషన్ తీసుకోవాలి అని అడిగారు. అప్పుడు వాళ్ళ నాన్నగారు ఉత్పత్తిలో ఉన్నారు, బెంగళూరులో ఉండేవారు. స్వామి ఆ టైంలో బెంగళూరులో ఉన్నారు. ఆయన అన్నారు, స్వామి మా అమ్మ మీకు లెటర్ రాసింది, తను ఏదో కాన్ఫరెన్స్లో మాట్లాడాలట, మీరు పర్మిషన్ ఇవ్వాలట అని అడిగారు. అడిగితే స్వామి అప్పుడు టైం మాట్లాడలేదట. మళ్ళీ తర్వాత సాయంత్రానికి మళ్ళీ సేమ్ క్వశ్చన్ ఆయన అడిగితే అప్పుడు చెప్పాను, ఇన్నాళ్ళు తనే మాట్లాడుతున్నాను అనుకుంటున్నాను, అన్నీ ఎవరు మాట్లాడుతున్నారు, తను మాట్లాడుతున్నాను, మీరు మాట్లాడుతున్నాను, మీరందరూ నా మౌత్ పీసులే అన్నారు స్వామి. అలాగే ఏదైనా మనం ఒక మాట మాట్లాడాలన్నా, ఒక పాట పాడాలన్నా, ఒక పదం ఉచ్చరించాలన్నా కూడా స్వామి యొక్క దయా అనుగ్రహం కావాలి అని నాకు చాలా లేట్గా అర్థమైంది. ముందర మనం అనుకుంటాం మనమే చేస్తున్నాం, అంతా మన వల్ల జరుగుతుంది అనుకుంటున్నాం. స్వామి కార్యక్రమం ఏదీ కూడా మన వల్ల జరగడం లేదు, ఆయనే నిర్వహించుకుంటున్నారు. కాకపోతే మనకు అవకాశం ఇచ్చి, ఆపర్చునిటీ ఇచ్చి, ఒక చక్కని ఆయుధంలాగా మనం ఉపయోగపడతాం. అలా ఉపయోగపడాలని మనం కోరుకోవాలి, ఆయన అనుగ్రహం కోసం మనం కోరుకుంటూ ఉండాలి. అట్లాగే స్వామి మరోసారి లైన్లో వస్తూ చెప్పారు, లైన్లో వస్తున్నారు, చిన్నగా వస్తున్నారు. అప్పుడు మా ఆఖరమ్మాయి ప్రెగ్నెంట్గా ఉంది. ఆ టైంలో స్వామి వచ్చారు, నామకరణం ఎప్పుడు అన్నారు. ప్రెగ్నెంట్గా ఉంది, నామకరణం అంటారు ఏంటని నాకు అర్థం కాలేదు. ఏంటి నామకరణం అనుకున్నాను నేను. అప్పుడు ఒక బుక్ రాస్తున్నాను, ఆ బుక్కి పేరేం పెడతావా అని అడుగుతున్నారేమో అనుకున్నాను నేను. అంతేగాని ప్రెగ్నెంట్ డెలివరీ దీని గురించి నేను ఆలోచించలేదు. తర్వాత రెండు అర్థాలు కలిసి వచ్చేట్టు స్వామి చెప్పారనమాట, నీ పుస్తకానికి పేరుకి అర్థం వస్తుంది, తర్వాత అమ్మ యొక్క డెలివరీ అయిన తర్వాత బిడ్డకి ఏం పేరు పెడుతున్నారు అన్న ఉద్దేశం నాకు అనిపించింది. అంటే స్వామి ఆ అమ్మాయికి పేరు పెట్టాలి, పుట్టబో
రాబోయే బిడ్డకి పేరు పెట్టాలి అన్న ఉద్దేశం స్వామికి ఉందన్నమాట. తర్వాత నాకు అర్థమైంది. తర్వాత ఎందుకంటే దీపావళి రోజున పాప పుట్టింది, అప్పుడు నేను అక్కడ యుఎస్లో ఉంటే మా వారికి చెప్పి పేరు పెట్టి పంపించారు స్వామి. ఆనందమయ్యి అని పేరు పెట్టారు. అలాగే మనం మనకి ఏదైనా మంచి చేయాలనుకున్నప్పుడు మనం అడగకపోయినా కూడా మనకు సూచనలు ఇచ్చి మన చేత అడిగి అడిగించేటట్టు చేసి స్వామి మనకి ఆ అనుగ్రహాన్ని కూడా ప్రసాదిస్తూ ఉంటారు అని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను. సామాన్యంగా స్వామి ప్రతి పండక్కి కూడా చీరలు ఇస్తూ ఉంటారు అందరికి కూడా. ఆ చీరలు ఇచ్చే దృశ్యం చూస్తే చాలా ఆనందంగా ఉంటుంది. స్వామి చీరలు పంచుతూ ఉంటే అసలు ఎక్కడెక్కడ వాళ్ళకి కూడా ఎంతో ఆనందంగా, ఎప్పుడు ఆ స్వామి చేతి నుండి మేము చీర తీసుకుని నమస్కారం చేసుకుందాం అన్నంత ఎదురు చూస్తూ ఉంటారు, తపన పడుతుంటారు మనకి రాదేమో, మనం మిస్ అవుతామో ఛాన్స్ అని చెప్పేసి. అలాగా ఒక రామాయణ సప్తాహం జరుగుతుంటుంది, జరిగింది వారం రోజులు. ఎస్ఎల్ఈ రియల్ ఎస్ఎల్ఈ బెంగళూరు వాళ్ళు జరిపారు. ఆ జరిపిన సమయంలో నేను రామాయణ సప్తాహం కాబట్టి ఎందుకో ఒక ఈ కలర్ ఆరెంజ్ కలర్ చీరలు కట్టుకున్నాం వరుసగా వారం రోజులు అని చెప్పేసి నేను అనుకున్నాను. ఫస్ట్ 2 రోజులు కట్టుకున్నాను. అట్లాగే ఈ వారం రోజులు కూడా ఆరెంజ్ చీరలు కట్టుకుంటే బాగుంది, అవి కూడా స్వామి ఇచ్చిన చీరలే కట్టుకోవాలి అని చెప్పేసి అనుకున్నాను. 3 రోజులు 4 రోజులు కట్టుకున్నాను. తర్వాత నాకు ఇంకా 4 5 ఈ కలర్ అంటే దొరకాలి కదా, దొరకలేదు. 2 నాకు అనుమానం వచ్చింది. 4 రోజులు 5 రోజులు మేనేజ్ చేశాను. ఒకటి రెండు రోజులకి నాకు చీరలు దొరకలేదు. అప్పుడు అనుకుంటున్నాను, అయ్యో 4 రోజులు అయిపోయాయి, 4 చీరలు అయిపోయాయి, ఈ కళా చీరలు ఇంకా దొరకలేదు అనుకుంటుంటే స్వామి చెప్పారు, బీరువాలో ఇంకా 2 చీరలు ఉన్నాయి చూడు అని చెప్పారు. అప్పుడు వెళ్ళి చూస్తే బీరువాలు ఎక్కడ లోపల ఇదే కలర్ చీరలు 2 దొరికాయి అనమాట. అట్లాగా మనకు తెలియకపోయినా మనకి ఎన్ని చీరలు ఉన్నాయో లేకపోతే మనకి ఏవే ఉన్నాయో ఆయన ఇచ్చిన చీరలు, మరి ఎన్ని వేల మందికి చీరలు ఇస్తుంటే ఆయన గుర్తుంది, నేనే తీసుకున్నా నాకు గుర్తులేదు. మనకు మహా అయితే 50 ఉంటాయి 100 ఉంటాయి, ఇవి నాకు గుర్తులేవు. ప్రపంచాన్ని అంతటికీ ఎంతో మంది లేడీస్ డేకి వచ్చి చీరలు ఇచ్చిన వాళ్ళందరి చీరలు కూడా ఆయన గుర్తుండే చూసుకోండి, మరి ఎలా ఉంటుందో. నాకు షాక్ అనిపించింది అన్నమాట, ఒళ్ళు జల్లు అనిపించింది, అమ్మ బాబాయ్ ఇవన్నీ కూడా షాక్ అన్న ఇది కలిగింది. అట్లాగే ఇంకోసారి అక్కడ నేను చూస్తున్నది మామూలుగా లేడీస్ అందరూ ఉన్నప్పుడు మామూలుగా ఈ చీరలు నగలు అంటే కొంచెం అందరికి కొంచెం పిచ్చి ఉంటుంది కదా, లేడీస్ అందరికి కూడా సహజం ఉంది. ఆ పడే ఆరాటం చూస్తుంటే కొంచెం ఇదిగా ఉంటుంది. ఒకసారి ఏమైంది, మా సిస్టర్ తను అమెరికాలో ఉంటుంది, వాళ్ళ 3 అమ్మాయికి పెళ్లి కుదిరింది. ఆ పెళ్లి కుదిరిన సందర్భంలో తను సడన్ గా కుదరడం వల్ల ఆ చీరలు అవి అక్కడ దొరకవు తొందరగా, అవి వాటి కోసం మళ్ళీ ఇండియా రావాలి. తను ఏం చేసిందంటే ఒక లిస్ట్ అంతా రాసి పంపించి నాకు ఇవన్నీ కావాలి అని చెప్పేసి ఒక లెటర్ రాసి పంపించింది. సరేలే పోనీ కాస్త సేవే కదా, మనం వెళ్ళి ఎట్లాగూ వాళ్ళకి హెల్ప్ చేయలేము, ఈ చీరలన్నీ కొనిపెట్టి కొన్ని చేద్దామని చెప్పేసి నేను అంతా చేశాను. దానికి ఒక 1 మంత్ పట్టింది నాకు ఆయన చీరలు రకరకాల కొనటం అవన్నీ చేయటం అరేంజ్ చేయటం. ఆ నిన్న రోజుల్లో నాకు కొంచెం ఖాళీ టైం ఉండేది. ఆ ఖాళీ టైంలో నాకు ఆలోచించానమాట, ఈ టైం వేస్ట్ చేస్తున్నానేమో ఈ చీరల గురించి, వీటి గురించి ఈ పిచ్చి వీటి గురించి చేస్తున్నానేమో, టైం అంతా వేస్ట్ అయిపోతుందేమో, ఈ టైంలో నేను చదువుకోవచ్చు కదా, ఈ టైంలో నేను రాసుకోవచ్చు కదా అన్న బాధ ఒక మూల నాకుంది. కానీ మరి సొంత చెల్లెలు కూడా హెల్ప్ చేయాలి కదా, అటు కూడా ఆలోచించి ఆ పని చేశాను. ఇంతలోకి స్వామి చెప్పనే చెప్పారు, ఒక పద్యం చెప్పారు నాకు దాని గురించి. ఏంటో ఇలా స్వామి ఈ పద్యం చెప్తున్నారు అనుకున్నానమాట. కొత్త కోక ఎటంచు కులికెడిన ఒక కోడలమ్మ, కొత్త కోక ఎటంచు కులికెడిన ఒక కోడలమ్మ, కలికి తురాయి సహనము నీ సొమ్ము, కలికి తురాయి సహనము నీ సొమ్ము, కఠిన శిల కరిగించు కరుణ నీదని నమ్ము, కఠిన శిల కరిగించు కరుణ నీదని నమ్ము, ఓ కనక మహాలక్ష్మి ఇది మీ అత్త స్వానుభవము. ఇది చెప్పారనమాట స్వామి పద్యం. ఏం పద్యం చూడండి, ఏంటిటా మనం కొత్త చీరలు కొత్త చీరలని మూర్చిపోతుంటాయంట కట్టుకుని. ఆ చీరలు నగలు కావు మీకు ఆభరణాలు అని చెప్పారు. ఇంకేం చెప్పారు, కఠిన శిల కరిగించు కరుణ నీదని నమ్ము, మహిళలకి కరుణ దయ ఉండాలి, కలిగి తురాయి సహనము నీ సొమ్ము, మీకు పేషెన్స్ అనే ఆభరణం ఉండాలి ఆడవాళ్ళకి, తొందర పట్టం కానీ అది ఏమి కోపం కానీ ఉండకూడదని మనకి పరోక్షంగా చెప్పారు. చెప్పి కనక మహాలక్ష్మి, మీరందరూ కనక మహాలక్ష్మిలే, అమ్మవారి స్వరూపాలే, శ్రావణమంగళ గౌరీలే, కానీ మీ అందరికీ ఎవరైనా దాక్షిణ్యం క్షమాడు ఇవన్నీ కూడా ఉండాలి, ఇవే మీకు పెట్టని ఆభరణాలు అని చెప్పేసి స్వామి మనకి చెప్పారనమాట. ఇలాగా ఈ పద్యం ద్వారా నాకు చెప్పారు. అప్పటి నుంచి నేను కొంచెం జాగ్రత్తగా ఉండి ఎక్కువగా నగలు జోలిస్తాను చీరలు జోలిస్తాను పోరు, కానీ ఎవరైనా పెట్టినప్పుడు మరి కట్టుకోవాలి కదా,
మనం కొనకపోవచ్చు. ఎవరైనా మా పిల్లలు ఉన్నారు, మా పిల్లలు ఇస్తూ ఉంటారు, అమ్మ కట్టుకోమంటారు, అప్పుడు మాత్రం కట్టుకుంటారు. అంతేకాని నా అంతటి నేను మాత్రం దానికి డబ్బు ఖర్చు పెట్టాను తొందరగా. అలా చేసే దాంట్లో నేను ఏదో సమాజ సేవ కోసం చేతైన మంచి కార్యక్రమాలు చేయడానికి నాకు చేస్తున్నాను అనమాట. ఆ ఇన్స్పిరేషన్ కూడా స్వామి ఇచ్చారు నాకు. ఎవ్రీ ఇయర్ నేను స్త్రీల కోసం కొన్ని ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నాను. 2-3 ఏళ్ళు సుమంగళి పూజలు చేశాం, తర్వాత షష్ఠి పూర్తులు చేశాం, తర్వాత మాస్ మ్యారేజెస్ చేశాం విలేజెస్కి వెళ్ళి. అలా చేస్తున్నప్పుడు ఎంత ఆనందంగా ఉండేదో ఆ గ్రామాల్లోకి వెళ్ళి గ్రామ సేవలు చేస్తూ ఉంటే. తర్వాత 4-5 ఏళ్ళు అయిపోయాక, స్వామి నెక్స్ట్ ఇయర్కి ఇంకేం ప్రోగ్రామ్ లేదు అని అనుకుంటున్న సమయంలో మాతృపూజ చెయ్యి అని చెప్పారు స్వామి. 85th బర్త్డేకి మాతృపూజ చేశామన్నమాట. ఎంత సంతోషం వేసిందో వాళ్ళందరినీ పిలిచి, 400 మందిని, 250 మంది వీళ్ళు, 250 మంది పెద్దవాళ్ళు, వాళ్ళని పిలిచి ఆ పెద్దవాళ్ళని ఓల్డ్ లేడీస్ని మనకు కొంచెం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం, వాళ్ళందరినీ పిలిచి వాళ్ళకి సన్మానం చేసి చక్కగా వాళ్ళకి శాలువాలు కప్పి వాళ్ళకి చీరలు ఇచ్చేటప్పటికీ వాళ్ళు ఎంత ఆనందపడ్డారో చెప్పలేం. కర్ర పట్టుకుని నడుస్తున్న ముసలమ్మలందరినీ కూడా తీసుకొచ్చి మేము పుట్టపర్తలు ఎక్కడో గ్రామంలో లోపలగా ఉంటారు వాళ్ళందరినీ తీసుకొచ్చి మేము చక్కగా వాళ్ళందరికీ సన్మానం చేసామన్నమాట. స్వామి ఎంత సంతోషించారు ఆ పూజ చేశాక. అట్లాగా ఆ తృప్తి, ఆ సంతృప్తిని ఇస్తారు మనకి. మనకు ఆ సంతృప్తి కలగడానికి, మనలో ఎవల్యూషన్ తేవడానికే స్వామి ఇట్లాంటి కార్యక్రమాలన్నీ మనతో చేస్తుంటారు. అంతేగాని వాళ్ళకి అందరూ డబ్బున్న వాళ్ళే, డబ్బు లేని వాళ్ళు ఎవరూ లేరు. ఇక్కడ తక్కువ వాళ్ళు ఎవరూ లేరు, పేదవాళ్ళు లేరు, చిన్నవాళ్ళు లేరు, పెద్దవాళ్ళు లేరు. అంతా అలాంటి మంచి మంచి కార్యక్రమాలు మన చేత చేసి, ఇదిగో సత్యసాయి భక్తులు, సత్యసాయి మహిళలు అంటే ఇంత ఆదర్శంగా ఉన్నారు, ఇంత సేవ చేస్తున్నారు అని ప్రపంచానికి చాటి చెప్పడానికని మనకు అవకాశం ఇచ్చి స్వామి ఈ కార్యక్రమాలన్నీ చేయిస్తున్నారు. అలాగే ఇంకా ముందు ముందు కూడా మీరు కూడా మంచి మంచి కార్యక్రమాల్లో పాల్గొని, సేవా కార్యక్రమాల్లో పాల్గొని, స్వామి లేరన్న భావాన్ని విడనాడి చక్కని కార్యక్రమాన్ని రూపొందించుకొని ఐక్యతతో చక్కగా అందరూ కలిసి ఒకే కుటుంబంలాగా ఉంటూ ఎన్నో ఎన్నో కార్యక్రమాలు చేసి చక్కగా ఇప్పుడు చూడండి ఎంత పెద్ద ప్రోగ్రాం చేయగలిగారు. అంతమంది కలిస్తే తప్ప ఒక పెద్ద ప్రోగ్రాం మనం చేయలేము. అలాగే మీరు చక్కగా చేసుకుంటూ ముందు ముందు ఇంకా మంచి భవిష్యత్తు ఉంది అందరికి కూడాను. స్వామి మనకి ఇదివరకు కన్నా కూడా ఇప్పుడు ఇంకా స్ట్రాంగ్ గా భక్తి విశ్వాసాలు పెంచుతున్నారు మనకి, అదొక్కటి మీరు గమనించాలి. ఇదివరకు స్వామి ఏం చేశారు, భౌతికంగా ఉన్నారు కాబట్టి కొంచెం రిలాక్స్డ్ గా వదిలేశారు, కానీ ఇప్పుడు అలా వదిలేయట్లా ప్రతి భక్తుల్ని గట్టిగా పట్టుకుని పనిచేయించే పద్ధతిలో ఉన్నారు కాబట్టి ఆయన ఇచ్చిన అనుగ్రహాన్ని మనం వాడుకుంటూ ఉపయోగించుకుంటూ చక్కగా ఆయన చేతిలో పరిమితులాగా తయారయ్యి ఇంకా మంచి మంచి కార్యక్రమాలు, లేడీస్ ఎన్నో కార్యక్రమాలు చేయగలరు, కొంచెం ఖర్చుతో పెద్ద పెద్ద కార్యక్రమాలు చేయొచ్చు. అట్లాగే మీలో మీరు చక్కగా మీటింగులు పెట్టుకుని ఆలోచించుకుని పెద్దవాళ్ళ గైడెన్స్ తీసుకుని చక్కని కార్యక్రమాలు రూపొందించుకుంటారని, మీ పిల్లల్ని చక్కగా పంచుకుంటూ బాల వికాసులు పంపించి మంచి భవిష్యత్తులో మంచి పౌరులుగా తయారు చేయడానికి ఎంతో సహకరిస్తూ మన సత్సాయి సేవా సంస్థలకు కూడా మీ సహకారాన్ని అందిస్తూ ముందుకు సాగుతారని చెప్పేసి ఆశిస్తూ ఆకాంక్షిస్తూ స్వామి మీ మనందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధి కలిగించాలని ప్రార్థిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. సరే.